ఆ తరువాత క్రీస్తు పూర్వం 330వ సంవత్సరం అక్టోబర్ 30న మొదలైన అలెగ్జాండర్ ప్రస్థానం సుమారు 7 సంవత్సరాల పాటు పోరు సాగిస్తూ మన భారతదేశ సరిహద్దులను చేరుకుంది. క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం అలెగ్జాండర్ తన 29వ ఏట తీసుకున్న ఒక నిర్ణయం తన రాజ్య ప్రజలకు, ముఖ్యంగా తన ఆంతరంగిక సన్నిహితునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే అలెగ్జాండర్ వివాహం. ఆక్సియానా అనే ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రాజకీయంగానో లేదా ప్రాంతీయ భావాల పరంగానో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే ఈ వివాహం చేసుకున్నాడు అని కొన్ని గ్రంథాల్లో విశ్లేషణలు ఉన్నప్పటికీ, అలెగ్జాండర్ తన జీవిత ప్రయాణంలో తనను ఆకర్షించిందని, మొదట తన ప్రేమను అంగీకరించలేదని, ఆ తరువాత కొద్ది కాలానికి అంగీకారం తెలిపిందని, అందుకే వివాహం చేసుకున్నారని తెలిపినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే కొందరు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారట. అందుకు కారణం, తను తిరిగి గ్రీసు దేశానికి వెళ్లినప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు, మీ పిల్లలను ఏ రాజ్యానికి ప్రతినిధులుగా చెబుతారు అంటూ నిలదీశారనేది ఒక వాదన. కాని తనను తాను సమర్థించుకున్న అలెగ్జాండర్ కొద్ది నెలల తరువాత అనేక మంది అమ్మాయిలతో సుఖాలను అనుభవించడం మొదలుపెట్టాడు. సంవత్సరం గడిచిన తరువాత మరలా తన రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచన మొదలైంది. అదే తడువుగా మళ్లీ తన సైన్యంతో భారతదేశంపైకి దండయాత్రకు బయలుదేరాడు. సింధు నది దాటుకుంటూ పాలిరాజ్యంపైకి 40,000 మంది సైన్యంతో దూసుకు వస్తున్నాడు. కాని అలెగ్జాండర్ను చూసి ఏమాత్రం బెదరని పాలి సైన్యం అందుకు ధీటుగానే స్పందించింది. కొన్ని రోజుల పాటు జరిగిన యుద్ధంలో చివరికి ఆ రాజ్యంలోకి కనీసం కోట గోడ కూడా తాకలేకపోయారు. పాలి సైనికులు వదిలిన బాణం ఒకటి సూటిగా వచ్చి అలెగ్జాండర్ను గాయపరచడంతో షాక్ తిన్న సైన్యానికి పరిస్థితి అర్థమయ్యింది. అలెగ్జాండర్ను తమ శిబిరానికి తరలించిన సైనికులు సత్వర వైద్యం చేయటం మొదలుపెట్టారు. మరోవైపు సైన్యం కూడా తీవ్రంగా అలసిపోయి ఉండటంతో యుద్ధానికి కొంతకాలం విరామం ప్రకటించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సుమారు 2 సంవత్సరాల తరువాత నెమ్మదిగా తిరిగి గ్రీసుకు పయనమయ్యారు. సముద్రం రోడ్డు మార్గం గుండా 2 గ్రూపులు తమ తిరుగు పయనం మొదలుపెట్టాయి. అలెగ్జాండర్కు తగిలిన గాయం తగ్గకపోగా ఇంకా బాధించటం ఎక్కువైంది. ఈ సమయంలోనే అతని ప్రాణ స్నేహితుడు హాఫాస్టియన్ తెలియని అనారోగ్యంతో మరణించడం అలెగ్జాండర్ను మరింత కుంగతీసింది. తరువాత 2 రోజుల వరకు ఏమీ ఆహారం తీసుకోకపోవడంతో అలెగ్జాండర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. తన స్నేహితుడు హాఫాస్టియన్ మరణించిన సంవత్సరం తర్వాత బాబిలోనియన్ చేరుకున్న అలెగ్జాండర్ పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తరువాత 10 రోజులకు విషజ్వరానికి లోనవడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. విజయదరహాసంతో తిరిగి స్వదేశానికి వస్తాడని ఎదురుచూస్తున్న గ్రీసు ప్రజలకు ఏమని సందేశం పంపాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అనుచరులు. క్రీస్తు పూర్వం 323 జూన్ 9వ తేదీ అలెగ్జాండర్ అనారోగ్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఆ తరువాత రోజు ఉదయం అలెగ్జాండర్ శాశ్వతంగా కన్నుమూశాడు. అలుపెరగని మహాయోధుడు, యుద్ధ వీరుడు, అపజయం ఎరుగుని ధీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్.